Hello everyone, welcome to Glitzy Well. This is Sirisha. ఈ రోజు నేను మీ అందరికీ కోకోనట్ మిల్క్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దాంతో మీ హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఎలా అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్ కోకోనట్ ముక్కలు తీసుకోవాలి, అది పచ్చి కొబ్బరే. దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని ఒక బౌల్లో క్లాత్ వేసి దాన్ని బాగా మిల్క్ బయటికి వచ్చేలాగా పిండుకోవాలి. కొబ్బరి పాలు తీసుకోవడం చాలామందికి తెలిసే ఉంటుంది, అలాగే కొబ్బరి పాలు మనం తీసుకోవాలి. అలా పాలు తీసుకున్న తర్వాత అందులో మనం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అలా చేస్తే ఆ పాలు మనకి కర్డ్లా తయారవుతాయి. అది ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ బయట ఉంచాక అది కొంచెం కర్డ్లా అవుతుంది. దాన్ని మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ బయటకు తీస్తే ఇలా థిక్ కర్డ్లా తయారవుతుంది. ఆ కర్డ్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. చూడండి, అలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. నేను నా హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని అప్లై చేసుకుంటున్నాను. రూట్స్ నుంచి టిప్స్ వరకు మొత్తం అప్లై చేసుకోవాలి. అది చల్లగా ఉన్నప్పుడే అప్లై చేసేసుకోవాలి, లేకపోతే వాటరీగా అయిపోతుంది మళ్ళీ. సో క్రీమ్ లాగా ఉన్నప్పుడైతే ఈజీగా హెయిర్కి అప్లై అవుతుంది. అందుకనే నేను క్రీమ్లా ఉన్నప్పుడే అప్లై చేసుకోవడం ఈజీగా కూడా అవుతుంది, లేకపోతే కారిపోతుంది వాటర్లా అయిపోతే. కోకోనట్ మిల్క్ మన హెయిర్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాగే మన హెయిర్ కానీ డల్గా డ్యామేజ్ అయిపోయి ఉంటే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది, హెయిర్ మళ్ళీ గ్రో అయ్యేలా చేస్తుంది, హెయిర్ లాస్తో ఫైట్ చేస్తుంది. ఒకవేళ మీకు చిక్కులు అలాంటివి ఎక్కువగా ఉంటే అది డీటాంగిల్ కూడా చేస్తుంది, థిక్గా గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది, బాగా హెయిర్ని కండిషనింగ్ కూడా చేస్తుంది, హెయిర్ని బాగా స్మూత్గా సిల్కీగా కూడా చేస్తుంది. అందులో మనం లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదా, అది మన హెయిర్ని బాగా క్లెన్స్ చేస్తుంది. లెమన్ పిండుకోవడం వల్ల మన హెయిర్ స్ట్రైట్గా కూడా అవుతుంది. అందుకే నేను హెయిర్ని డైరెక్ట్గా కోమ్ చేస్తున్నాను హెయిర్ మొత్తం అప్లై అవ్వడానికి. కోమ్ చేసుకుంటే హెయిర్స్ ఒకవేళ వేవ్స్ కానీ కర్ల్స్ కానీ ఏమైనా ఉంటే అవి పోతాయి, స్ట్రైట్గా కూడా అవుతుంది, అది న్యాచురల్ స్ట్రైట్నర్గా కూడా మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను సెకండ్ వైప్ కూడా అప్లై చేసుకుంటున్నాను. మొత్తం నీట్గా కోమ్ చేసుకుని అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అనిపించదు. హెయిర్కి ఏదైనా అప్లై చేసుకున్నాక హెయిర్ వాష్ చేసుకుంటే మనకి కొంచెం హెయిర్ ఊడినట్టు అనిపిస్తుంది కదా, అది కామన్. దానికోసం మీరేం భయపడాల్సిన అవసరం ఉండదు. ఇది హెయిర్ని చాలా స్మూత్గా స్ట్రైట్గా సిల్కీగా కూడా చేస్తుంది. ఈ క్రీమ్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా కావాలనుకుంటే. మొత్తం అప్లై చేసేసుకున్నాక రూట్స్ నుంచి టిప్స్ వరకు హెయిర్ని స్ట్రైట్గా కూమ్ చేసుకుని పెట్టుకుంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టే నీట్గా కనిపిస్తుంది, న్యాచురల్గానే స్ట్రైట్ చేస్తుందని చెప్పాను కదా. అందుకే నేను కూమ్ చేసుకుని దాన్ని అలా స్ట్రైట్గా వదిలేస్తాను, ముడి పెట్టుకోకుండానే ఉంచుతాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచి హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు కండిషనర్స్ అవి అప్లై చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, చాలా బాగా కండిషన్ చేస్తుంది హెయిర్కి. సో హెయిర్ వాష్ చేసుకున్నాక ఇది నా హెయిర్ చూసారా, కర్ల్స్ మొత్తం పోయి చాలా నీట్గా స్ట్రైట్గా కనిపిస్తుంది హెయిర్.